వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డ్ దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. మెదక్ పట్టణంలో చేపలు అమ్ముకోవడానికి అనుమతులు ఇవ్వండని జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్న జిల్లా కేంద్ర మత్స్య సహకార సంఘం సభ్యులు నేడు జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులు అక్రమ తైబజార్ వసూలు ఆపివేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మన్నే గల్లక రామకృష్ణయ్యకు ఇవ్వడం జరిగింది. అనంతరం ధర్నా చేసి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేశం, మత్స్య కార్మిక సంఘం నాయకులు హనుమంతు, సీను మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్లో చుట్టుపక్కల గ్రామాల మత్స్య కార్మికులను చేపలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఉన్న మత్స్య కార్మిక సంఘం సభ్యులు తైబజార్ పేరుతో 100కు ₹10 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె పల్లె కలిస్తేనే జిల్లాగా ఏర్పడుతుందని అన్నారు. గ్రామాలలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని, కూరగాయలు, సరుకులు, చేపలు, మేకలు, గొర్రెలు, ఇతర ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు లాంటివి ప్రజలకు అవసరపడే నిత్య జీవితంలో వాడుకునే ఉత్పత్తులను గ్రామాల నుంచి తీసుకువచ్చి జిల్లా కేంద్రంలో అమ్ముకుంటారని అన్నారు. జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉత్పత్తి చేస్తున్న చేపలు అమ్ముకునే అధికారం అందరికీ ఉంటుందని అన్నారు. మున్సిపల్ అధికారులు తైబజార్ వసూలు చేసి చేపలు మార్కెట్లో అమ్ముకునే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ జిల్లా కేంద్రంలో చేపలు అమ్ముకునే హక్కులు కల్పించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు, రాములు, రవి, సోమశేఖర్, యాదగిరి, కాశీనాథం, ఎల్లేష్, శ్రీను, సాయిలు, సిద్ధిరాములు, సిద్ధిరామరాజు, కుమార్, మల్లేశం, సాయిలు, గంగయ్య, శ్రీకాంత్, మానెమ్మ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారు ఏడీ కూడా మేము ఆల్రెడీ విన్నపం చేయడం జరిగింది. ఎమ్మెల్యేకు కోరుతున్నది ఒకటే, అందరికీ 10-15 గ్రామాలకు కూడా చేపలు అమ్ముకోనికి మార్కెట్లో సభ్య మార్కెట్లో స్థానం కల్పించాలి, అందరిని అమ్మనీయాలి. కొత్త మేము అందరికి ₹10 కడిగి కమిషన్ కట్టి మరీ అమ్ముతున్నాము. మున్సిపల్కి సంబంధం లేకుండా మార్కెట్ వాళ్ళే యాక్షన్, 15 లక్షలకు యాక్షన్ వాడుకుంటాం. వాళ్ళే ఎవరిని అమ్మనిస్తలేదు. మాదే మార్కెట్, జిల్లా కేంద్రం కూడా మా సొంతం, మాదే, మేమే అమ్ముకుంటాము, ఎవరు అమ్మవద్దని దౌర్జన్యం చేస్తున్నారు. అలా చేయకుండా ఉండాలని చేపలు గుమ్మరిస్తున్నారు. ఆల్రెడీ బయట పల్లె గ్రామస్తులు చేపలను తీసి పక్కకు పడేస్తున్నారు, అమ్ముకునిస్తలేదు. మొత్తం దౌర్జన్యం పోవాలి, అందరు అమ్ముకునేటట్టు మళ్ళీ యథావిధిగా హక్కులు కల్పించాలని మేము కోరుతున్నాము. పక్కల గ్రామాలంతా ఇబ్బందులు పడుతుంది, అందరు నా దగ్గరికి వచ్చారు, ఇబ్బందుల పాలవుతుంది, తొందరగా సాల్వ్ చేయాలని కలెక్టర్ గారి గురిక గుర్తు చేస్తున్నాం. అందరికీ మత్స్యకార్మికులకు పక్కల అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల కార్మికులందరినీ మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న చేపల సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో